వేములవాడలో లో కాశీ ఎజెండా ఎగురుతుందని మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని వేములవాడ బీజేపీ అభ్యర్థి చిన్నమనేని వికాస్ రావు తెలిపారు. వేములవాడలో యోగి ఆదిత్యనాథ్ సభ విజయవంతం కావడంతో బీజేపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారన్నారు. వికాస్ రావు ప్రసంగంతో బీజేపీ కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చింది. దక్షిణ కాశీ అయిన వేములవాడ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని వికాస్ రావు హామీచ్చారు. రాజన్న భక్తులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని వికాస్ రావు ఆరోపించారు. అభివృద్ధికి చిరునామాను మన వేములవాడ మార్చి వేరే నియోజకవర్గాన్ని మనం మేము దత్తత తీసుకుంటాం. కేటీఆర్ గారు వినండి, వేములవాడనే వేరే నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న స్థాయికి నేను తీసుకెళ్తానని మీకు అందరికి మాటిస్తున్నాను. మీరు కాంగ్రెస్ కి ఓటేస్తే బీఆర్ఎస్ కి ఓటేస్తే బాగుపడే వాళ్ళ కుటుంబాలు, కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీరు గమనించాలి, భారతీయ జనతా పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం, సామాజిక న్యాయం కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయని సానుభూతి అంటున్నారు. సానుభూతి ముఖ్యమా, మీకు సంక్షేమం ముఖ్యమా, మీ అందరూ ఆలోచన చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కుంభకోణాలు, స్కామ్లు, 2G 3G, ఆదర్శ్ కాల్, మాఫియా,